హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్స్ వరల్డ్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, చాలామంది ఈ మధ్య కాలంలో బాధపడుతున్న నొప్పి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో అదేంటి అంటే మడమల నొప్పి. సో హీల్ పెయిన్ అన్నమాట, మనం కాల్ పాదం దగ్గర మడమ చాలా నొప్పిగా అవి ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నారు. చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. సో దీనికోసం నేను ఒక రెండు మంచి చిట్కాలు చెప్పబోతున్నాను. అండ్ ఇది పాటిస్తే కనుక మీకు పక్కా 3-4 రోజుల్లో ఈ మడమల నొప్పి అనేది తగ్గిపోతుంది. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే, ఒక ఇటుక ఉంటుంది కదా మట్టి ఇటుక, ఆ మట్టి ఇటుకని తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి బాగా హీట్ చేయాలి. ఒక 5-10 మినిట్స్ వరకు బాగా హీట్ చేయాలి. అలా హీట్ చేశాక దాన్ని తెచ్చి ఒక కింద పెట్టాలి. సో క్లాత్ అయినా మ్యాట్ అయినా వేసి ఆ ఇటుకను దానిపైనుంచి ఆ ఇటుక పైన నుంచి ఒక 5 జిల్లేడాకులు ఉంటాయి కదా, అలా ఒక 5 ఆకులు ఒకదానిపైన ఒకటి పెట్టి ఆ ఆకుల పైన మీరు మీ కాల్ని మీ మడిమెని పెట్టి కాపుకోవాలన్నమాట. సో జిల్లేడాకు కింద ఇటుకుంటుంది కాబట్టి జిల్లేడాకు కాస్త వేడిగాయి మీరు కాలు పెట్టినప్పుడు మీరు కాపుకుంటే అలా ఒక 5-10 మినిట్స్ వరకు, అంటే ఆ ఇటుక ఎంత వేడిగా ఉంటే అంత వేడిగా ఉన్నంతసేపు మీరు కాపుకుంటే మీకు చాలా పెయిన్ రిలీఫ్ అవుతుంది. అలా మీరు మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకసారి చేసేయండి. అలా 3 డేస్ చేశారనుకోండి మీకు అసలు మడమల నొప్పి అనేది ఉండదు. ట్రస్ట్ మీ, చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరు వీలైనప్పుడు ఇలా మీరు ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉంటే మీకు అసలు మడమల నొప్పి జీవితంలో రాదు, చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఆయుర్వేదిక్లో ప్రూవ్ అయింది. సో ట్రై చేయండి. ఊరికే పెయిన్ కిల్లర్స్ కానీ ఏమైనా వేసుకోవడం కన్నా ఇది చాలా మంచి ఆప్షన్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్కి మనం ఫస్ట్ ప్రాపర్గా చాలా స్ట్రెయిట్గా బ్యాక్ బోన్ స్ట్రెయిట్గా పెట్టుకొని కూర్చోవాల్సి ఉంటుంది. సో కూర్చున్నాక మీకు 2 లెగ్స్ నొప్పి అయితే 2 లెగ్స్కి చేయండి, ఒకటే మడిమ నొప్పి ఉంటే ఒకటే చేయండి. సో మీకు నొప్పి ఉన్న మడిమ, అంటే ఒకవేళ 2 నొప్పి ఉంటే ఫస్ట్ ఒక మడమని మన కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మన కాలు వేళ్ళ మధ్యలోకి మన చేతి వేళ్ళని పెట్టి, అంటే వేళ్ళ మధ్యలో మన చేతి వేళ్ళు పెట్టాలన్నమాట. మన కాలు వేళ్ళ మధ్యలో చేతి వేళ్ళు పెట్టి ఆ లెగ్ని, ఆ మడమని మనం క్లాక్ వైజ్గా, అంటే ఒక్కసారి ఇలా రౌండ్గా, ఒక్కసారి ఒక ఇలా ఫ్రంట్కి రౌండ్ తిప్పారనుకోండి, నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి రౌండ్ తిప్పండి. అంటే క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా అలా ఒక 30 సెకండ్స్ చేయండి. అలా చేశాక ముందుకి వెనక్కి ఇలా మళ్ళీ కొద్దిసేపు 30 సెకండ్స్ చేయండి. ఇలా మీరు రోజుకి 2 సార్లు చేస్తే మీ మడమల నొప్పి ఈ చిన్న ఎక్సర్సైజ్ వల్ల తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఇలా మీరు రోజు మార్నింగ్ లేవగానే మ్యాక్సిమం 5 మినిట్స్లో అయిపోతుంది. సో మార్నింగ్ లేవగానే 5 మినిట్స్ ఇలా చేశారనుకోండి మీకు చాలా రిలీఫ్ ఇస్తుంది. అండ్ దీంతోపాటు వేడి నీళ్ళల్లో దొడ్డుప్పు వేసుకొని కాళ్ళని కొంచెం కాపుకుంటే కూడా మీకు మడమల నొప్పి నుంచి చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. సో ఎలా ఉన్నాయి నా చిట్కాలు, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.